హాయ్ వెల్కమ్ టు సాక్షి డాట్ కామ్ టికెట్లు బాగా తెగాలంటే మాస్ ప్రేక్షకులు రావాలి అందుకే ఏడాదికి రెండు వందల సినిమాలు వస్తే వాటిలో తొంభై శాతం మాస్ సినిమాలే ఉంటాయి ఆ మాస్ బొమ్మ బాగుంటే ఇక మాస్ ప్రేక్షకులకు పండుగ బస్సులతో బాక్సాఫీస్కి పండుగ ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న మాస్ బొమ్మలపై ఒలుక్కేద్దాం మాస్ పాత్రలకు పెట్టింది పేరు చిరంజీవి తెరపై ఆయన మాస్ డైలాగులు డాన్సులు చూస్తే థియేటర్లలో మెగా అభిమానులు ప్రేక్షకులు విజిల్స్ తో రెచ్చిపోతారు తాజాగా చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రం అలాంటి ఫుల్ మాస్క్ ఇవ్వనుంది ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ టీజర్ బాస్ పార్టీ పాట ఈ విషయాన్ని స్పష్టం చేశాయి కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది మరోవైపు వీరసింహారెడ్డి అంటూ బాలయ్య పక్కా మాస్క్ గా కనిపించనున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఫ్యాన్ స్ కి కికిచ్చేలా ఉన్నాయి ఈ సినిమాలోని జై బాలయ్య అంటూ అదిరిపోయే మాస్ సాంగ్ ని శుక్రవారం రిలీజ్ చేశారు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలుస్తోంది ఇకపోతే హీరో రవితేజ కి మాస్ మహారాజా అనే ట్యాగ్ లైన్ ఉంది ఆయన సినిమాలో ఖచ్చితంగా మాస్ యాంగిల్ గా కనిపిస్తుంది అలాంటి రవితేజ మరోసారి ధమాకా చిత్రంతో మాస్ మాస్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీలా హీరోయిన్ ఈ చిత్రం నుండి డూడో అనే పాటని శుక్రవారం రిలీజ్ చేశారు ఈ సినిమా డిసెంబర్ ఇరవై మూడున విడుదలవుతోంది కాగా వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సలార్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది ఈ చిత్రంలో పవర్ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నారు ప్రభాస్ ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదల కానుంది అలాగే పవన్ కళ్యాణ్ హరిహరి వీరమల్లు అంటూ మాస్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ పిర్యాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లోనూ కనిపించనున్నారు అదేవిధంగా పుష్ప చిత్రంలో ఊరా మాస్ లుక్ లో కనిపించి సగటు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశారు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబర్ పదిహేడున విడుదలై పాన్ ఇండియా స్థాయిలో వసూలు రాబట్టింది ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప టూ రానుంది తొలి భాగంలో ఊరా మాస్ గా కనిపించిన అల్లు అర్జున్ ద్వితీయ భాగంలో అంతకు మించి ని ఊహించవచ్చు అదేవిధంగా ఎన్టీఆర్ కి మాస్ పాత్రలు కొత్తమీ కాదు ఇప్పటికే ఆ పాత్రలో ప్రేక్షకులను అలరించిన ఆయన మరోసారి మాస్ లుక్ లో కనిపించనున్నారు ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ముప్పై చిత్రానికి కొరటాల శివ దర్శకుడు అలాగే ఆయన హీరోగా తెరకెక్కనున్న ముప్పై ఒకటవ చిత్రానికి కేజీఎఫ్ ప్రేమ్ ప్రశాంత్ నిల్ డైరెక్టర్ ఈ రెండు సినిమాల్లో ఎన్టీఆర్ మాస్ లుక్ లో సందడి చేయనున్నారు ఇకపోతే తన సహజమైన నటనతో నాచురల్ స్టార్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్న నాని కెరీర్ లో తొలిసారి పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటి సినిమా దసరా సింగరేణి బొగ్గు గను నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం బ్లాక్ లుక్ లో మారిపోయారు నాని ఇక తన కెరీర్ లో అకిరేణి నాగచైతన్య ఇప్పటికే మాస్ పాత్రలు చేసిన ప్రేక్షకులు లవర్ బాయ్ గా పక్కింటి కుర్రాడిలా చూశారు తాజాగా ఆయన నటిస్తున్న తెలుగు తమిళ చిత్రం కస్టడీ వెంకట్ ప్రభు డైరెక్టర్ కాగా ఈ నెల ఇరవై మూడున నాగచైతన్య బర్త్డే సందర్భంగా కస్టడీ టైటిల్ ఖరారు చేసి ఫస్ట్ లుక్ విడుదల చేశారు ఈ లుక్ చూస్తే ఇప్పటి వరకు చేయని ఫుల్ మాస్ క్యారెక్టర్ ని నాగచైతన్య చేస్తున్నారని స్పష్టమవుతోంది మరోవైపు అకినేని అఖిల్ కూడా మాస్ లుక్ తో రానున్నారు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఏజెంట్ ఈ సినిమా కోసం పక్కా మాస్ లుక్ కి మారిపోయారు అఖిల్ తన పాత్ర కోసం ఫిజిక్ ని సిక్స్ ప్యాక్ ని మార్చుకున్నారు ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది ఈ హీరోలే కాదు ఇంకా పలువురు హీరోలు మాస్ లుక్ లో మమ్మ మాస్ అంటూ తెరపై సందడి చేయనున్నారు